హాయ్, వెల్కమ్ టు స్పెషల్ చిట్చాట్. నేను క్రాంతి. సంజన గల్రాణి అంటే తెలీదేమో కానీ బుజ్జిగాడు సంజన అంటే మనం అందరం ఇటే గుర్తుపట్టేస్తాం. హాయ్ సంజన గల్రాణి, హౌ ఆర్ యూ? వెరీ గుడ్, హౌ ఆర్ యూ? ఐఎమ్ ఫైన్ అండి. మీరు రీసెంట్గా ఒక అంటే నేను ప్రోమో చూశాను, స్వర్ణ ఖడ్గం, రైట్? స్వర్ణ ఖడ్గం అనే సీరియల్లో మీరు మంచి రోల్ చేస్తున్నట్టున్నారు. ఎస్. అంటే సీరియల్ మీరు చేయటం ఎలా అనిపిస్తుంది మీకు? సో దిస్ వాజ్ అ వెరీ బిగ్ డెసిషన్ ఫర్ మీ. సీరియల్ కంటే ఎక్కువ, సీరియల్ ఇస్ అ వెరీ స్మాల్ వర్డ్ ఫర్ స్వర్ణ ఖడ్గం. స్వర్ణ ఖడ్గం ఇస్ ద బిగ్గెస్ట్ టెలివిజన్ షో ఇన్ ది హిస్టరీ ఆఫ్ ఇండియా. అండ్ దాదాపు పర్ ఎపిసోడ్, దట్ ఈస్ 24 మినిట్స్ అవుతుంది పర్ ఎపిసోడ్, 30 మినిట్స్ అవుతుంది బ్రేక్స్ అన్నీ కలిసి. 24 మినిట్స్ అవుట్పుట్కి ఒక 50 లాక్స్ ఖర్చు చేస్తున్నారు. బికాస్ ద రీజన్ దే ఆర్ స్పెండింగ్ సో మచ్ ఇస్ ద ఫార్మాట్ ఆఫ్ ది ఎంటైర్ షో వచ్చి ఒక బాహుబలి సినిమాకి వర్క్ చేసిన టెక్నీషియన్స్ మైగ్రేట్ అయిపోయి ఇప్పుడు ఆఫ్టర్ పార్ట్ 1 అండ్ పార్ట్ 2 వాళ్ళు ఈ టెక్నీషియన్స్తో టెక్నీషియన్స్ని పోగొట్టడానికి మన ప్రొడ్యూసర్ శోభు గారు మరియు మన ప్రొడ్యూసర్ ప్రసాద్ దేవినేని గారికి ఇష్టం కాలేదు. బికాస్ 5.5 ఇయర్స్ ఒక జర్నీ తయారు చేశారు బాహుబలి 1 అండ్ 2. అండ్ ఫైనలీ స్వర్ణ ఖడ్గం అని ఒక షో చేస్తే, టీవీ షో చేస్తే ఈ సేమ్ టెక్నీషియన్స్తో మనం కంటిన్యూ అయిపోవచ్చు అని ఒక ఐడియాతో ఈ ఒక ఐడియా స్వర్ణ ఖడ్గం పుట్టింది. లక్కీ ఆర్టిస్ట్కి ఇట్లాంటి ఒక షో దొరుకుతుంది. బికాస్ సినిమా ఎంత పెద్ద సినిమా అయినా ఉంటే ఒక ఫ్రైడేకి రిలీజ్ అవుతుంది, హిట్ అయితే సూపర్ హిట్ అవుతుంది, ఫట్ అయితే సూపర్ ఫట్ అవుతుంది. మనం ఇది చాలా సంవత్సరాల నుంచి చూసి వస్తున్నాము. బట్ ఇది ఒక మినిమం టు మినిమం ఒక 150 ఎపిసోడ్స్ నుంచి 200 ఎపిసోడ్స్ జర్నీ అయి ఉంటుంది. సో నెక్స్ట్ 1.5 to 2 ఇయర్స్ అందరూ నన్ను చూడడానికి పోతారు. అండ్ అది కూడా ఒక వారియర్, ఒక యోధ మహారాణి రోల్లో నేను కనిపిస్తాను. వాట్స్ యువర్ నేమ్ ఇన్ దట్ సీరియల్? మహారాణి మహదాత్రి. ఓ గ్రేట్. సో ఇట్లాంటి ఒక రోలు క్యారీ చేయడం, లైక్ ఒక జేజమ్మలో కూడా జేజమ్మ రోల్లో వచ్చి ఒక యోధ మహారాణిగా తను కనిపించలేదు, ఒక మహారాణిలా కనిపించారు అనుష్క గారు. బట్ వెన్ ఇట్ కమ్స్ టు మహారాణి మహదాత్రి, అంత హెవీ క్యారెక్టర్తో సహా ఒక కత్తి తిప్పడం ఉండొచ్చు, ఒక హార్స్ రైడింగ్ ఉండొచ్చు, మెనీ ఛాలెంజెస్. ఇంకా సింపుల్గా చెప్పాలంటే ఒక బాహుబలి ప్రభాస్ని ఫీమేల్ వర్షన్గా చూపించడం, దట్స్ గ్రేట్. అంత ఒక హెవీ క్యారెక్టర్ అండ్ చాలా కష్టపడాల్సింది వచ్చింది ఈ క్యారెక్టర్ కోసం. సైన్స్ నేర్చుకున్నారా? కత్తి సాము అండ్ హార్స్ రైడింగ్ ఎవ్రీథింగ్ తప్పదు కదా. మన డైరెక్టర్ యాత సత్యనారాయణ సార్ ఒకసారి తన చేతిలోకి ఆర్టిస్ట్ వెళ్ళిపోతే మళ్ళీ ఫ్రమ్ అ స్క్రాచ్ ఒక స్కూల్గా తీసుకుని వెళ్తారు యాత సత్యనారాయణ గారు. ఈజ్ ఫ్రమ్ రాఘవేంద్ర రావు సార్ స్కూల్. మీరు చాలా రోల్స్ చేశారు, చాలా చేశారు, బట్ మీకు అంటే ఐడెంటిఫికేషన్ వచ్చింది కానీ అంత రోల్, మంచి రోల్ పడలేదని నేను అంటాను. అంటే ఎందుకంటారు మీరు? What is the reason? I came without any godfather to the industry. నాకు కన్నడలో చాలా రికగ్నిషన్ వచ్చేసింది, నేను ఒక బెంగళూరు అమ్మాయి కాబట్టి. అండ్ ఏమవుతుందంటే ఆల్సో ఐ థింక్ ఇక్కడే ఉండడం, యూనో, అది ఒక చాలా పెద్ద ప్లస్ పాయింట్గా ప్రూవ్ అవుతుంది. నేను ఇక్కడ హైదరాబాద్లో ఉండట్లేదు చాలాసారి అండ్ ఐఎమ్ అ బెంగళూరియన్, నేను బెంగళూరులో ఉంటున్నాను. సో ఇంతకీ నాకు కన్నడ ఇండస్ట్రీలో పెద్ద అడ్వాంటేజ్గా అదే వర్కౌట్ అయింది, యూనో, ఒక పెద్ద రికగ్నిషన్గా అదే వర్కౌట్ అయింది. అండ్ నాకు ఎంత థ్యాంక్ఫుల్ ఉంటానంటే, నేను కొచ్చిన్లో కూడా నేను సూపర్ స్టార్స్తో వర్క్ చేశాను, కేరళలో కూడా. అండ్ ఒక 45 ఫిల్మ్స్ జర్నీ చేశాను, 10 ఇయర్స్ కాలం ఉన్నాను, ఒక 45 ఫిల్మ్స్ జర్నీ చేశాను. ఇప్పటికీ బిగ్గెస్ట్ ప్రాజెక్ట్ ఆఫ్ మై కెరియర్ ఇప్పుడే సైన్ చేశాను. అండ్ ఇంతకీ నాతో వచ్చిన అమ్మాయిలు 10 ఇయర్స్ బ్యాక్ ఇప్పుడు చూస్తే కొన్ని అమ్మాయిలు ఇంత లావుగా డ్రమ్లా ఉన్నారు, ఇంకా కొన్ని అమ్మాయిలు 3 పిల్లలు పెట్టుకొని లెఫ్ట్లో రైట్లో తిరుగుతున్నారు, ఇంకా కొందరు పెళ్లి చేసుకోలేదంటే డిప్రెషన్లో వెళ్ళిపోయారు. బికాజ్ యూ నో హౌ ద ఫిల్మ్ ఇండస్ట్రీస్, మీకు వర్క్ రాలేదంటే అందరూ దాన్ని పాజిటివ్గా తీసుకోలేరు. ఇంకా కొంతమంది ఎక్కడున్నారని ఎవరికి తెలీదు. బట్ స్టిల్ నేను బుజ్జిగాడులో వచ్చాను, ఒక సెకండ్ హీరోయిన్గా వస్తే కూడా నాకు నా గోల్ ఏంటి అని నాకు బాగా తెలుసు. నాకు నా పర్టికులర్ డెస్టినేషన్, నాకు ఫైనల్గా నాకు ఎక్కడ రీచ్ అవ్వాల్సింది ఉంది అది నాకు చాలా గట్టిగా తెలుసు, చాలా క్లియర్గా తెలుసు. అండ్ ఇప్పటికీ నేను రీచ్ అయ్యి చూపించాను. గ్రేట్. సో మీకు బాగా నచ్చిన క్యారెక్టర్ ఏంటి? ఎందుకంటే 45 ఫిల్మ్స్లో మీరు చేశారు, తెలుగులో అయితే బుజ్జిగాడు తర్వాత అసలు మీకు బాగా మంచి రికగ్నిషన్ వచ్చింది. కన్నడ మలయాళం తమిళ్ ఒక అద్భుతమైన రోల్ చేశాను యాజ్ అ జర్నలిస్ట్. స్వాతి అని అమ్మాయి పేరు, మైలారి అనే సినిమా పేరు. సూపర్ డూపర్ హిట్ సాంగ్స్ ఆల్సో ఉన్నాయి దాంట్లో, సూపర్ సూపర్ హ్యూజ్ క్రేజ్ వచ్చింది ఆ సాంగ్స్కి. సో మైలారి శివరాజ్ కుమార్తో అది ఒక చాలా
దగ్గర ఉండే రోల్ నా మనసుకి. అండ్ ఇక్కడ తెలుగులో ఇట్ హ్యాస్ టు బి ఎవర్ గ్రీన్. ఇప్పుడు కూడా ఎక్కడైనా కనిపిస్తే ఎవరు సంజన అన్నారు, బుజ్జిగాడు సంజన అంటారు. సో నెక్స్ట్ ఇంకా ఏం చేస్తున్నారు మీరు? మలయాళం అండ్ కన్నడలో బైలింగ్వల్ టూ లాంగ్వేజెస్ షూట్ చేస్తూ వాసవదత్త అని ఇంకొక హీరోయిన్ ఓరియంటెడ్ ప్రాజెక్ట్లో టైటిల్ రోలే చేస్తున్నాను. సో దాట్ ఈస్ ఆల్సో గోయింగ్ ఆన్. అదొక హిస్టారిక్ మలయాళం మహారాణి కథ. సో నాకు నా చుట్టూ అన్ని మహారాణిలే నడుస్తున్నాయి. 10 ఇయర్స్ ఆఫ్ జర్నీలో మరి అప్స్ అండ్ డౌన్స్ ప్రతి ఒక్కళ్ళ కెరియర్లో ఉంటుంది కంపల్సరీగా. అంటే ఒకసారి అప్ అంటే పీక్ లెవెల్లో ఉన్న హీరోయిన్ కూడా ఇప్పుడు కొంతమంది కనిపించట్లేదు, సడన్గా వైప్ ఆఫ్ అయిపోతూ ఉంటారు. సో ఆ పీరియడ్లో మీకు సపోర్టివ్గా ఎవరు ఉన్నారు బాగా? నాకు సపోర్టివ్గా నా మమ్మీ ఉంటారు, నా డాడీ ఉంటారు. బట్ నాకు ఒక స్పెషల్ క్వాలిటీ ఏమంటే నేను ఎంత ఆనందంగా ఉంటే అందరికీ తెలుసుంటుంది నీతో చాలా ఆనందంగా ఉంది, చాలా హ్యాపీగా ఉంది, సెలబ్రేట్ చేస్తుంది, దేనికి చేస్తుంది. కానీ నేను బాధలో ఉంటే నా బాధ నేను ఎవరికీ చెప్పలేను. నాకు ఆ స్ట్రెంగ్త్ గాడ్ ఇచ్చారు. అండ్ ఐఎమ్ అ యోగా ప్రాక్టీషనర్ అండ్ నాదే స్వంత యోగా అకాడమీ ఉంది బెంగళూరులో. సో యునో యోగా మనకి ఎట్లా తయారు చేసేస్తుంది అంటే మనకి మంచిగా బతికే రోజులు ఎప్పుడు ఉంటుంది లైఫ్లో. నాకు మంచిగా బతికే రోజు హాయిగానే ఉంటుంది, కానీ నేను బాధగా ఉంటాను కదా ఆ రోజు నేను ఇంకా హాయిగా ఉంటాను. అదేలా జస్ట్ స్టేట్ ఆఫ్ మైండ్ సెకండ్ యూనో. అండ్ ప్లస్ మనం బాధగా ఉంటే మనం ఏదైనా మంచి గురించి మంచి వల్ల మనం బాధగా ఉంటే ఆ మంచికి మీ జీవితంలో ఇంకా నేను ముందుకెళ్ళి ఆ మంచిని తీసేస్తాను నా లైఫ్ నుంచి. అట్లాంటి ఎట్లయినా ఒక దృష్టి నా మీద ఉంటే, నెగిటివ్ ఎనర్జీ ఉంటే ఆ మంచి నా లైఫ్లో ఇంకా ముందుకు పోయి ఉండరు. ఐ విల్ జస్ట్ కట్ ఆఫ్ విత్ దట్ పర్సన్. అండ్ నా ఫ్యామిలీలో ఉండొచ్చు, నా మదర్లో, ఫాదర్లో, సిస్టర్లో, మనం అందరూ ఒక బాడీ లాంగ్వేజ్ ఫాలో అవుతాము. వీ డోంట్ హర్ట్ ఈచ్ అదర్, వీ డోంట్ ఇంటర్ఫియర్ ఈచ్ అదర్, వీఆర్ ఆల్ మెచ్యూర్డ్. సో ఐఎమ్ అ వెరీ స్ట్రాంగ్ అండ్ అ వెరీ బ్యాలెన్స్డ్ పర్సన్. అంటే మోడల్గా మీరు 60కి పైగా యాడ్స్ చేశారు, అది మీ కెరీర్కి ఎంత హెల్ప్ అయింది అంటారు? అసలు యాడ్స్లో మీరు మోడల్గా చేయటం మీకు ఎంత హ్యాపీనెస్ ఇచ్చింది? మోర్ దెన్ యాడ్స్ అప్పుడని లైక్ యునో దట్ వాస్ లైక్ వెన్ ఐ వాజ్ మై 11th స్టాండర్డ్, మై 12th స్టాండర్డ్, అప్పుడు ఒక యాడ్ చేస్తేనే ఇవాళకి సినిమా చేసిన కంటే డబుల్ 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 ఆనందం. బికాస్ వీ కిడ్స్ రైట్, అండ్ సడన్లీ వీఆర్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద కెమెరా. సడన్లీ జాన్ ఇబ్రాహీమ్తో ఒక యాడ్ చేసేసాను, అది చూసి నాకు పూరి జగన్నాథ్ సార్ పిలిచారు. యాక్చువల్లీ ప్రొడక్షన్ని పిలిపించి ఈ అమ్మాయి ఎవరు ఇట్లాంటి ఒక రోల్ ఉంది చేస్తుందా అని నాకు ప్రొడక్షన్ హౌస్ నుంచి కాంటాక్ట్ నెంబర్ ఇచ్చారు, మీరు మాట్లాడుకునండి. ఇప్పుడు నేను ఒక్కరో ఇద్దరిని అడిగాను, పూరి జగన్నాథ్ సార్ ఎవరు? ఐఎమ్ నాట్ అ తెలుగు గర్ల్ రైట్, సో నాకు తెలియదు. అప్పుడు నాకు అన్నారు పరిగెత్తిపోయి సైన్ చేయని, సో నేను పరిగెత్తి వచ్చి సైన్ చేశాను. సో యా, దట్ ఈస్ హౌ ద జర్నీ వాస్. అంటే ఇంకా యాడ్స్లో మీకు చేయడం అంటే చదువుకుంటూ సైమల్టేనియస్గా యాడ్స్ చేశారు కదా మీరు? అవును, చదువుకుంటూ. ఐ హావ్ బీన్ వర్కింగ్ ఫ్రమ్ మై 7th స్టాండర్డ్ హాలిడేస్ ఇట్సెల్ఫ్, డాడీతో అకౌంట్స్ చేయడం కానీ. సో నాకు ఒక చిన్న ఏజ్లోనే చాలా మెచ్యూరిటీ వచ్చేసింది. ఎస్, ఓకే. అండ్ లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్లో అంటే 104 hours ఎగ్జాక్ట్లీ, అంటే సైక్లింగ్ చేయటం, అది అది దట్ వాస్ ద మోస్ట్ డిఫికల్ట్ ఆఫ్ ఎవ్రీథింగ్. ఒక అంటే ఒక ఫెయిలియర్ కంటే సక్సెస్ ఎంత ఇంపార్టెంట్ అని మనకు తెలుస్తుంది కదా, అది ఆ పర్టిక్యులర్ జర్నీ నుంచి నాకు అసలు తెలిసింది. అంటే ఐ జస్ట్ కంప్లీటెడ్ ఇట్ బికాస్ నాకు ఒకటే మాట తెలుసు, నేను చేయలేదంటే ఫెయిల్ అయిపోతాను, చేయలేదంటే ఫెయిల్ అయిపోతాను. ఆల్రెడీ మేము యాక్చువల్లీ అది చెప్పేసాము, మేము 100% చేసేదామని డిక్టేట్ చేసి తర్వాత దిగాము. నాకు దేవుడా చేయలేదంటే అన్ని చోట చేయలేదు, ఫెయిల్ 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 అన్ని చోట రాసిస్తారు అని. సో మేమేం ఫాల్ట్ ఏం చేసామంటే, పెద్ద ప్రాబ్లం ఏం క్రియేట్ చేసామంటే 100% చేసిందామని పెద్ద హీరోగా చెప్పేసాం. సో అప్పుడు దొరికిపోయాం. సో డూ ఆర్ డై సిచ్యువేషన్లో ఉండే అంత ప్రెషర్ నాకు లైఫ్లో ఎప్పుడు ఫీల్ కాలేదు. బట్ ఆ గెలుపు ఏముందో ఆ ఆనందం కూడా అంతే ఉంది. ఇంకా ఎవరితో వర్క్ చేయాలని మీకు ఉంది జనరల్ గా? నాకు అందరితో వర్క్ చేయాలి ఉంది ఇప్పుడు, బికాస్ సీ డిఫరెంట్ పీపుల్ ఆర్ గుడ్ ఇన్ డిఫరెంట్ వేస్. పూరి జగన్నాథ్ సార్ ఇస్ ఫ్యాంటాస్టిక్ ఇన్ కమర్షియల్ సినిమా మేకింగ్, రాజమౌళి సార్ ఇస్ అ వాట్ టు సే, ఐ డోంట్ హ్యావ్ వర్డ్స్ యు నో, ద కైండ్ ఆఫ్ అ పర్ఫెక్షనిస్ట్ ఇస్. అండ్ స్క్రిప్ట్ నరేషన్ కానీ, ఎంత టైట్ స్క్రిప్ట్ నరేషన్ అండ్ వాట్ you know, screenplay, storytelling, I think it's phenomenal. So many directors are there in the Telugu industry. Yentha talented unnaru, VV Vinayak garu, plus Monna Rangasthalam chusanu.
ఐ లవ్డ్ ది ఎనర్జీ. అంటే నాకు బీయింగ్ అ నార్త్ ఇండియన్ గర్ల్ నాకు కొన్ని కొన్ని తెలుగు శబ్దాలు అర్థం కాలేదు, స్టిల్ నాకు ఇక్కడ అన్ని జుమ్మండింది కొన్ని చూస్తే. యా లిటరలీ ఐమ్ లైక్ గెటింగ్ గూస్ మంప్స్. అండ్ వాట్ నరేషన్ బై సుకుమార్. భరత్ అని నేను చూశాను, ఐ సో మహేష్ బాబు వాస్ లైక్ ఇంత మంచిగా తయారయ్యారా అని. లైక్ జస్ట్ స్టన్డ్ లుకింగ్. అంటే నేను సినిమా చూస్తున్నానా ఇంతకీ మహేష్ బాబు చూస్తున్నానా నాకు అర్థం కాలేదు. దిస్ ఇస్ సెల్ఫ్ కన్ఫెషన్. అట్లే చూస్తున్నాను, సినిమా అయిపోయిందా, అయిపోయింది ఆ సినిమా అని అట్లా నా అమ్మ వచ్చి లేవే లే అయిపోయింది అంటుంది. అంటే అసలు జనరల్గా చాలామంది టాలీవుడ్లో ఉన్న హీరోయిన్స్ కూడా ఇంత ఓపెన్గా మాట్లాడారు సినిమాలు చూసామని. కానీ మీరు అంటే రెగ్యులర్గా అన్నీ ఫాలో అవుతున్నారు మీరు. నాకు తెలుగు ఇండస్ట్రీ అంటే చాలా ఇష్టం. అండ్ మోర్ దెన్ దాట్ నాకు సినిమా పిచ్చి, నాకు సినిమా పిచ్చి అంటే పిచ్చి. అండ్ పర్ఫార్మెన్సెస్, ఒక సినిమా ఎందుకు ఆడింది, ఒక సూపర్ హిట్ సినిమా చూడడం చాలా చాలా కంపల్సరీ. అండ్ ఇప్పుడు నాకు మెయిన్ ప్రాజెక్ట్ నేను చేస్తునేది వచ్చి తెలుగు ఇండస్ట్రీలోనే. సో ఇప్పుడు నాకు తెలుగు ఇండస్ట్రీలోనే మెయిన్ ప్రాజెక్ట్ చేసి, ఇంత పెద్ద ప్రాజెక్ట్ చేసి నాకు తెలుగు ఇండస్ట్రీ గురించి ఒక అప్డేట్ లేదంటే ఐ డోంట్ థింక్ ఐ విల్ బీ వెరీ హ్యాపీ అబౌట్ ఇట్. యునో యూ హ్యావ్ టు బీ వెరీ నాలెడ్జబుల్ అబౌట్ వాట్ ఎవర్ యూ డూ. మీరు చెప్పారు ఇప్పుడు అంటే హీరోయిన్ ఓరియంటెడ్ మూవీ చేస్తున్నాను మలయాళంలో, మరి తెలుగులో అలాంటి మూవీస్ చాలా తక్కువ. అంటే ఒకవేళ వస్తే మీరు చేస్తారా? ఖచ్చితంగా చేస్తాను. దట్ ఇస్ వాట్ ఐమ్ లుకింగ్ ఫార్వర్డ్. ఇప్పుడే వచ్చింది కదా మహానటి వచ్చింది, దెన్ వస్తున్నాయి. కానీ అవి వన్స్ ఇన్ ఎ డెకేడ్ అనొచ్చు మనం అలాంటి మూవీస్ రావడం. వన్స్ ఇన్ ఎ డెకేడ్ కాదు, ఇమీడియట్లీ జస్ట్ బిఫోర్ దాట్ వన్స్ ఇన్ 6 మంత్స్ అనొచ్చు. భాగమతి వచ్చింది యూనో లైక్ దాట్. అంటే ప్రాజెక్ట్స్ వస్తున్నాయి కానీ నించుకోవట్లేదు. హీరోయిన్ ఓరియంటెడ్ ఫిల్మ్స్ ఆర్ కమింగ్ బట్ నించుకోవట్లేదు. బట్ ఆ ఐడియా కూడా వస్తుంది. ఇప్పుడు హిందీలో చాలా వస్తున్నాయి యాక్చువల్లీ హీరోయిన్ ఓరియంటెడ్ చెప్పాలంటే. కంగనా రనౌట్, ఇఫ్ యూ సీ హర్, షీఈస్ వర్కింగ్ ఇన్ ఓన్లీ హీరోయిన్ ఓరియంటెడ్. ఇప్పుడు కంగనా రనౌట్ ది క్రిష్ మన ఓన్ స్వంత తెలుగు డైరెక్టర్ క్రిష్ గారు చేస్తున్నారు. రాణి లక్ష్మీబాయి మీద చేస్తున్నారు, అదొక 100 crore ప్రాజెక్ట్ ఉన్న హీరోయిన్. అండ్ అది కాకుండా క్వీన్ అని కంగనా రనౌట్ గారు చేశారు. దెన్ విద్యాబాలన్ చేస్తారు, డర్టీ పిక్చర్ చేశారు, తుమ్హారి సుల్లు చేసింది. సో ఐ కీప్ అ వాచ్ ఫర్ ఆల్ ది హీరోయిన్ ఓరియంటెడ్ ఫిల్మ్స్. చాలా మోటివేటెడ్గా ఫీల్ అవుతున్నాను, ఒక అమ్మాయిగా ఇంత సాధిస్తున్నారని. రాణి ముఖర్జీ హిచ్కి అని ఇంకొకటి చేశారు. సో ఎవ్రీ 6 మంత్స్ దెర్స్ 1 or 2 హిట్స్ ఫర్ ది హీరోయిన్స్. సో ఎస్ అవుతుంది, అది కూడా వస్తుంది. దే విల్ బీ అ టైమ్ ఫర్ ఎవ్రీథింగ్. జీవితంలో టైం వస్తే మనిషికి ఎట్లయినా ఆపడానికి అవ్వదు అని అంటారు. తెలుగు అసలు ఎంత బాగా మాట్లాడుతున్నారు అంటే చాలా వర్డ్స్ అంటే ప్రోత్సహించడం, ఆ వర్డ్స్ అంటే కొన్ని టఫ్. అంటే ఇప్పుడు ఎంత నేర్చుకున్నా కూడా అలాంటి వర్డ్స్ కొన్ని కష్టం మాట్లాడడం, శుభ్రంగా కడుపు నిండా అలాంటి వర్డ్స్ అంటే టిపికల్ తెలుగు పీపుల్ వాళ్ళకే అర్థమవుతే వాళ్ళే మాట్లాడతారు అలాంటివి. సో మీకు అంత బాగా లాంగ్వేజ్ ఇంప్రూవ్ అవడానికి ఏంటి రీజన్? నా స్టాఫ్. నాకు ఇక్కడ నేను లోకల్గా ఇక్కడికి వస్తే ఇన్ఫ్యాక్ట్ నాకు ఇక్కడ నా ఉండే స్టాఫ్, నా కుమారు, రేణుక, అనిత, వీళ్ళందరూ నాకు ఎంత అటాచ్మెంట్ ఉందంటే నేను వేరే భాషల్లో కూడా పోతే, సపోజ్ కర్ణాటకలో కూడా షూట్ చేస్తుంటే వీళ్ళని పిలిపిస్తుంటాను. పిలిపించి నాతోనే యూనో ఐ వాంట్ దేమ్ ఓన్లీ అని నేను ఫిక్స్ ఉంటాను. లేకపోతే కేరళ కూడా వెళ్తే ఫ్లైట్ టికెట్ అయినా వేయించి వాళ్ళని నాతోనే పెట్టిస్తాను. సో నేను ఎప్పుడైనా మాట్లాడుతుంటే నేను ఎవరైనా పెద్ద ఆయన వస్తే వాడు వస్తున్నాడు కదా అని చెప్పిస్తాను. వాడు కాదు మేడం, వాళ్ళు ప్రొడ్యూసర్ కొట్లాడుకున్నారు, వారు లేకపోతే యూనో ఐఎమ్ స్టిల్ కన్ఫ్యూజ్డ్ విత్ దట్ ఫేస్. సో ఎస్ ఐ థింక్ ఒక మంచిని. అండ్ ఆల్సో ఇఫ్ యూ అబ్జర్వ్ ఇక్కడ ఒక హీరోయిన్గా నించుకునే ప్రతి ఒక్క ఆర్టిస్టు చాలా మంచిగా తెలుగు మాట్లాడే అమ్మాయే నించుకున్నది, లేకపోతే పర్ఫార్మెన్స్ రాదు. బొమ్మలాగా ఒక అమ్మాయిని, గ్లామర్ బొమ్మలాగా ఒక సినిమాలో చూడొచ్చు, మ్యాక్సిమం 2 ఫిల్మ్స్లో చూడొచ్చు. బట్ 3వ సినిమా నుంచి ఒక పర్ఫార్మెన్స్ లేదు, ఆడియన్స్కి కనెక్టివిటీ లేదు, ఇంకా భాష తెలీదు. అంటే ఇప్పుడు యాక్టింగ్ తప్ప వేరే ఎనీ విచ్ వేస్ వేరే పని ఉండదు. సో అట్లీస్ట్ ఈ పని మీరు ఏం చేయడానికి దిగారో అది పర్ఫెక్ట్గా చేయండి, లేకపోతే ఏమీ చేయకండి, సినిమాలు పాడు చేయకండి. ఒక 10 కోట్ల సినిమాలో లేకపోతే 20 కోట్ల సినిమాలో వాళ్ళకి హీరోయిన్గా పెడితే దానికి ఒక అమ్మాయి యాడ్ అవ్వాలి, ఒక ఇంకా అసెట్ వాల్యూ యాడ్ చేయాలి. దాని వాల్యూ చెడ్డగా యాక్ట్ చేసి లేకపోతే భాష లేకుండా పాడ్ చేసి దాని వాల్యూ తగ్గించకూడదు. సో దట్ హాస్ ఆల్వేస్ బీన్ మై బిలీఫ్ అండ్ ఐ గివ్ మై 100% ఇన్ వాట్ ఎవర్ ఐ డూ. హౌ ఇస్ యువర్ సిస్టర్ నిక్కీ? చాలా బాగున్నారు.
ఏం చేస్తున్నారు తను? షీఈస్ బిజీ ఇన్ తమిళ్. అంటే మీ ఇద్దరికి ఏమైనా కాంపిటీషన్ ఉంటుందా జనరల్? నాట్ రియలీ. నా అమ్మకి నేను అంటాను ఇంకొక నాలుగైదు చెల్లెలు ఉండుంటే మేమే ఉండేది అన్ని ఇండస్ట్రీలోని, ఇద్దరులోని ఎందుకు ఆపామమ్మా అని అంటారు. అంటే మీరు టాలీవుడ్లో వర్క్ చేశారు, మలయాళం, తమిళ్, తమిళ్లో నేను వర్క్ చేయలేదు. తమిళ్లో చేయలేదు మీరు? ఇంకా చేయలేదు. ఓకే, అంటే మలయాళం, కన్నడ అంతే. ఓకే, ఈ మూడు ఇండస్ట్రీస్లో మీకు బాగా నచ్చిన ఇండస్ట్రీ ఏంటి? ఇప్పుడు ఒక అమ్మకి మూడు పిల్లలు ఉంటాయి, ముగ్గురు పిల్లలు. ఓకే, ముగ్గురు పిల్లలు ఉంటాయి. అమ్మ నీకు ఏ పిల్ల చాలా ఇష్టం అంటే అమ్మ ఏమంటుంది? ఎవరైనా వన్ ఫేవరెట్ బేబీ ఉంటారు కదా. మీరు ఒక్కటే నా ఇంట్లో ఉండేది, ఒక్కటే. మీరు ఒక్కటేనా? అందుకే మీరు అట్లా అంటున్నారు. ఐ హావ్ సిబ్లింగ్, నాకు బ్రదర్ ఉన్నారు. సో మీ మమ్మీకి మీరే ఫేవరెట్, బ్రదర్ లేదు. అవన్నీ చెప్పడానికి బాగుంటుంది, బట్ ముగ్గురులో ఒక్కరిని సెలెక్ట్ చేయాలంటే ఎప్పుడు అమ్మ ముగ్గురినే, ముగ్గురులో ముగ్గురినే సెలెక్ట్ చేస్తుంది. డాడీస్ గర్ల్, మమ్మాస్ గర్ల్, అవన్నీ మోడర్న్ గా చెప్పడానికి డైలాగ్స్ బాగున్నాయి. అంటే మూడు ఇండస్ట్రీస్ లో మీకు వర్క్ చేయాలి. సీ, ఐ గాట్ లాట్ ఆఫ్ లవ్, లాట్ ఆఫ్ రికగ్నిషన్, లాట్ ఆఫ్ రెస్పెక్ట్ అండ్ సో మచ్ లవ్ ఫ్రమ్ ఫ్యాన్స్ ఆన్లైన్ లో, ఫేస్బుక్ లో అయినా, ఇన్స్టాగ్రామ్ లో, ట్విట్టర్ లో. ఐ ఫీల్ సో హ్యాపీ టు బీ అ పార్ట్ ఆఫ్ ద ఫిల్మ్ ఇండస్ట్రీ. అండ్ నేను ఎప్పుడూ ఫిల్మ్ ఇండస్ట్రీని ఒక ప్లాట్ఫామ్గా చూస్తాను, నేను అలా విడిపించి సెపరేట్గా చూడను. బట్ మలయాళంలో వెరీ స్ట్రిక్ట్, స్కూల్కి పోయినట్టు ఉంటుంది. ఇక్కడ హ్యాపీ ఉంటాం, లైక్ 9:30, 10 o'clock కూడా ఫస్ట్ షాట్ చేస్తే సినిమాలో. టెలివిజన్లో మళ్ళీ ఇప్పుడు చాలా టైట్గా ఉంది, బట్ సినిమాలో ఇక్కడ 9:30, 10 కూడా ఫస్ట్ షాట్ వెళ్తే రిలాక్స్గా ఉంటారు. మలయాళంలో 6:30, 6:45 ఇస్ ఎ ఫస్ట్ షాట్. స్కూల్కి వెళ్తున్నారా, షూటింగ్కి వెళ్తున్నారా, తేడా ఉండదు. బట్ బ్యూటీ ఏమంటే 30-40 డేస్లో క్విక్గా ఫినిష్ చేసేస్తారు. సో ఆర్టిస్ట్ కెన్ గో టు అ డిఫరెంట్ ఫిల్మ్ క్విక్లీ, తొందరగా వెళ్ళొచ్చు. సో దట్ ఈస్ అ హ్యూజ్ అడ్వాంటేజ్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ హియర్. వి విష్ యూ ఆల్ ది బెస్ట్. టీవీ షో మంచి సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.